స్టార్ పవన్ కళ్యాణ్ చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉప ముఖ్యమంత్రిగా పనిచేస్తాడా లేదు ఈ మహాకూటమికి చైర్మన్గా ఉంటాడా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా ఉండకపోతే అధికారంలోకి వస్తే నాదెళ్ల మనోహర్ ఉప ముఖ్యమంత్రి కాబోతున్నాడు అలాగే భారతీయ జనతా పార్టీ భాగస్వామి అయితే ఆ పార్టీ నుంచి కూడా ఉప ఉప ముఖ్యమంత్రి పదవిని వాళ్ళు కోరతారు అంటే ముఖ్యమంత్రి రెండు పార్టీలు వాళ్ళు రెండు ఉప ముఖ్యమంత్రులు ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి ఐదుగురు ఉప ముఖ్యమంత్రులను పెట్టారో అదే ఫార్ములా ఐదు ఉప ముఖ్యమంత్రులను కొనసాగించినా ఆశ్చర్యం లేదు ఒక బీసీ ఉప ముఖ్యమంత్రి ఒక ఎస్సీ ఉప ముఖ్యమంత్రి ఒక మైనారిటీ ముఖ్య ఉప ముఖ్యమంత్రి ఒక రాజకీయ పార్టీకి చెందిన జనసేన కానీ తెలుగుదేశం కానీ ఇంకొకటి ఉప ముఖ్యమంత్రి భారతీయ జనతా పార్టీ గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పద్దెనిమిది వరకు భారతీయ జనతా పార్టీ తరఫున ఇద్దరు మంత్రులు బీజేపీ మంత్రులు సమర్థవంతంగా రాష్ట్ర ప్రభుత్వంలో పనిచేశారు తాడేపల్లి గూడెం ఈరోజు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వచ్చిందంటే అది కేవలం అక్కడి నుంచి గెలిచి దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్న మాణిక్యాలరావు గారి పుణ్యానే గూడెంకి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఎన్ఐటి వచ్చిందనేది వాస్తవం అలాగే వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేసిన మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సన్నిహితంగా ఉండే డాక్టర్ కామినేని శ్రీనివాస్ కైకలూరు నియోజకవర్గం నుంచి అఖండ మెజారిటీతో విజయం సాధించి వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా నభూతో న అనే విధంగా సేవలను అందించి ఈరోజు మంగళగిరిలో ఎయిమ్స్ అన్ని హంగులతో పేద రోగులకు సేవలు అందిస్తుందంటే అది డాక్టర్ కామినేని శ్రీనివాస్ చేసిన సేవ ఆనాడు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రిగా ప్రస్తుత బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రిగా ఉండేవాడు డాక్టర్ కామినేని శ్రీనివాస్ ఎప్పుడు వెళ్ళినా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గుజరాత్ రాష్ట్రం కంటే కూడా అధిక నిధులు ఉత్తరప్రదేశ్ కంటే కూడా అధిక నిధులు కేటాయించిన చరిత్ర ఉన్నది కనుక భారతీయ జనతా పార్టీ జనసేన తెలుగుదేశం పార్టీగా కూటమి ఏర్పడి అధికారంలోకి వస్తే నాదెళ్ల మనోహర్ ఒక ఉప ముఖ్యమంత్రి భారతీయ జనతా పార్టీ తరపున డాక్టర్ కామినేని శ్రీనివాస్ అనుభవజ్ఞుడు నీతి నిజాయితీ నిబద్ధత కలిగిన వ్యక్తి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా కొనియాడే వ్యక్తి ఆయనకు కూడా అవకాశం లభించే విధముగా అడుగులు ముందుకు పడుతున్నాయి ఇకప్పుడు కమ్యూనిస్టుల పరిస్థితి భారతీయ జనతా పార్టీ తెలుగుదేశంతో జనసేనతో కలవకపోతే భారతీయ జనతా పార్టీని వ్యతిరేకించే ఎర్ర జెండాలు సిపిఐ సిపిఎం రెండు కూడా బి జనసేన తెలుగుదేశం పార్టీతో కలిసి ఉద్యమించే అవకాశము కలిసి పోటీ చేసే అవకాశం ఉంది భారతీయ జనతా పార్టీ జనసేన తెలుగుదేశం పార్టీ కూటమి ఏర్పడితే కమ్యూనిస్టులు ది కూటమిలో చేరరు అయితే బహుజన సమాజ పార్టీ ఏనుగు పార్టీ మాయావతి భారతీయ జనతా పార్టీ జాతీయ రాజకీయాల్లో అనుకూలంగా ఉంది కనుక తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాబోయే కాలంలో బహుజన సమాజ్ పార్టీ భారతీయ జనతా పార్టీతో కలిసి అడుగులు వేసుకునే వేసే అవకాశం కూడా ఉంది అయితే ఇక్కడ మరొక అంశం కూడా ఉంది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రతిపక్ష ఓటు చేలకూడదు జగన్మోహన్ రెడ్డిని ఓడించాలి గద్దె దించాలంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదనే సంకల్పంతో ఉన్న సమయంలో బిఆర్ఎస్ పార్టీ అంటే టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీగా పేరు మార్చి వాళ్ళు కూడా ఆంధ్రప్రదేశ్కి వచ్చి పోటీ చేసే అవకాశం ఉంది బీఆర్ఎస్ పార్టీ గెలిచినా గెలవకపోయినా వాళ్ళు ఓట్ల సంఖ్యను కొన్ని ఓట్లు ఒక ఆరు శాతం ఓట్లు వస్తే జాతీయ పార్టీగా గుర్తింపు వస్తుందనే ఆలోచనతో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో శాసనసభ అభ్యర్థులను ఇరవై ఐదు పార్లమెంట్లలో లోక్సభ అభ్యర్థులను పెట్టి వాళ్ళు గెలవకపోయినా బీఆర్ఎస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో గెలవటం కష్టమే గెలవకపోయినా కూడా జాతీయ పార్టీ గుర్తింపుకి ఓట్ల శాతం కోసం వాళ్ళు పోటీ చేసే అవకాశం ఉంది అయినా తెలంగాణ రాష్ట్రంలోనే అనేక ఇబ్బందుల్లో ఉండి కుటుంబ సభ్యులందరూ కూడా ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో పీకల్లో కూరుకుపోయి మెడకు ఉచ్చు చుట్టుకుంటున్న సమయంలో ఈ బీఆర్ఎస్ పార్టీ యొక్క మనుగడ విస్తరణ ప్రశ్నార్థకమే అని విశ్లేషకులు భావిస్తున్నారు ఏది ఏమైనా భారతీయ జనతా పార్టీకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బలము తక్కువ ఉన్న మళ్ళీ మూడవసారి ఇరవై ఇరవై నాలుగులో ప్రధానమంత్రిగా మోడీ హ్యాట్రిక్ కొట్టి మూడవసారి ప్రధానమంత్రి అవుతాడని జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ బలంగా విశ్వసిస్తున్న సమయంలో గతంలో రెండుసార్లు బీజేపీతో పొత్తు పెట్టుకున్నప్పుడు ఏ ఏ నియోజకవర్గాలు అసెంబ్లీలు పార్లమెంట్లు భారతీయ జనతా పార్టీకి కేటాయించారో ఆ అసెంబ్లీలు ఆ పార్లమెంట్ సీట్లలో మళ్ళీ భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇచ్చే ఆలోచనలో తెలుగుదేశం పార్టీ ఒక మెట్టు దిగి ఒక అడుగు వెనక్కి వేసి జనసేన బీజేపీతో కలిసి ప్రయాణము చేయటానికి కొంతమంది త్యాగరాజులు అవసరము తెలుగుదేశం పార్టీలో అవసరమైతే ముఖ్యమంత్రి స్థానాన్ని నేను రెండున్నర సంవత్సరాలు త్యాగం చేస్తుంటే మీరు కూడా ఎమ్మెల్యే సీటును త్యాగం చేసి ఎమ్మెల్సీగానో రాజ్యసభ సీటు కోసమో కార్పొరేషన్ చైర్మన్గానో ఆ అవకాశం కోసం ఎదురు చూడండి అని ఇప్పటికే తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు కౌన్సిలింగ్ ప్రక్రియ ప్రారంభించి తెలుగుదేశం పార్టీలో త్యాగరాజులు కావాలను మరి వాళ్ళు పార్టీ ప్రయోజనాల కోసం ఒక్కసారి సహకరించాలని ఇప్పటికే కొంతమందికి సంకేతాలు కూడా ఇవ్వటం జరిగింది ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ విజయవాడలో నోవాటెల్ హోటల్లో కలిశారో వైఎస్ఆర్సిపి పార్టీలో ప్రకంపనలు మొదలైనాయి వాళ్ళు రెచ్చగొడుతున్నారు పవర్ స్టార్ నీకు నిజంగా మగతనం ఉంటే నూట డెబ్భై ఐదు నియోజకవర్గాల్లో శాసనసభ్యులు నిలబెట్టు ఇరవై ఐదు పార్లమెంట్లో అభ్యర్థులు నిలబెట్టు ఆ విధంగా ఓట్లు చీల్చమని వాళ్ళు సవాలు చేస్తున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒక మిత్రపక్ష ధర్మంతో ఇప్పటి వరకు బీజేపీతో కలిసి ప్రయాణం చేశాడు రాబోయే కాలంలో మళ్ళీ రెండు వేల పద్నాలుగు కూటమి భాగస్వామ్యంగా అధికారము లక్ష్యముగా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని గద్దె దింపాలనే సంకల్పంతో అడుగులు వేస్తున్న తరుణంలో ప్రకాశం గుంటూరు కృష్ణ పశ్చిమ గోదావరి ఈ జిల్లాలలో వైఎస్ఆర్సిపి పార్టీ అడ్రస్ కనపడే అవకాశమే లేదు ఎందుచేతనంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు అమరావతిని రాజధానిగా మేము కొనసాగిస్తాం అభివృద్ధి చేస్తామని ప్రకాశం గుంటూరు కృష్ణ పశ్చిమ గోదావరి నాలుగు జిల్లాల ప్రజలను మోసం చేసి ఇదే రాజధాని అని చెప్పి చివరికి మంగళగిరి నియోజకవర్గ శాసనసభ్యుడైన ఆళ్ల రామకృష్ణారెడ్డి కూడా అమరావతి రాజధానిని ప్రజలను తప్పుదారి పట్టించి మరి ఏరు తగల వేసిన చందాన రాజధాని మార్పు అనేది వైఎస్ఆర్సిపి మెడకు ఉచ్చుగా మారి ఈ కూటమి జనసేన తెలుగుదేశం పార్టీ బీజేపీ కూటమి అఖండ విజయాన్ని ఏ విధంగా రెండు వేల పద్నాలుగులో సాధించిందో అదే విధంగా జరిగే అవకాశం ఉంది కనుక జనసేన అధినేత ఒకే మాట చెప్తున్నాడు ఒకవేళ జాతీయ బీజేపీ నాయకత్వం ఆలోచనలో పడితే నేను వెళ్ళి ప్రధానమంత్రిని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాని కలిసి జేపీ నడ్డా గారిని కలిసి వారిని ఒప్పించి మెప్పించి రాష్ట్ర ప్రయోజనాల కోసం మన యొక్క రెండు పార్టీల యొక్క ప్రయోజనం కోసం మనం తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకోవాలని ఆలోచన చేసే ఆ దృక్పథం కూడా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ దగ్గర ఉంది రాజకీయాల్లో శాశ్వత మిత్రులు లేరు శాశ్వత శత్రువులు లేరు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని విమర్శించిన ఆనాటి కాంగ్రెస్ మంత్రులు ఎమ్మెల్యేలే ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డిలో ఆయన క్యాబినెట్లో సన్నిహితులుగా మెలుగుతున్నారు కనుక రాజకీయాల్లో ఏదైనా జరగచ్చు ఇప్పుడు ఎప్పుడైతే చంద్రబాబు జనసేన అధినేత ఇద్దరూ కలిసి మాట్లాడుకున్నారో ఉభయ పక్షాల్లో జనసేన పార్టీ జన సైనికులు వీర మహిళలు అలాగే తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు శ్రేణులు మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అందరూ కూడా ఆనందోత్సవాలతో మొదటి అడుగు పడింది